రైతు సంక్షేమ పథకాల వెలుగు గురించి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ఒకవైపు తిరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నియోజకవర్గాన్ని అంతా పర్యటిస్తాను. ప్రతి గడపను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్పర్శిస్తుంది. ప్రతి గుండెను కట్టి నింపుతూ ఉంది సంక్షేమ పథకాలు. అదే నేపథ్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలతో కూడా పొద్దుటూరు పట్టణం, పొద్దుటూరు నియోజకవర్గం ఒక వేగం అందుకుంది. ఉదాహరణ, పొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను పాలక మండలి చేస్తానే మున్సిపల్ చైర్మన్ గారి, వైస్ చైర్మన్ గారి సారథి. దాదాపుగా గడిచిన ఈ సంవత్సరాల కాలంలో పాలక వర్గం ఏర్పడిన గురించి కానీ, మేము అధికారంలోకి వచ్చిన గురించి కానీ చూస్తే 50-20 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు 41 వార్డుకు సంబంధించి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి పైప్లైన్లు కానీ, విద్యుత్ దీపాల కోసం కానీ, పార్కుల డెవలప్మెంట్ కోసం కానీ, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం మొదటూరు పురపాలక సంఘం నుంచి నిధులు వెచ్చించి చాలా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఇప్పుడు కూడా పిట్ట బాలాజీ యువ కౌన్సిల్ 35 వార్డుకు సంబంధించిన కౌన్సిల్, ఈరోజు కూడా ఇక్కడ 33 లక్షలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు వెంకయ్య కొట్టుకున్నాం కార్యక్రమాన్ని కూడా దిగి చేస్తున్నారు. విజయనగరం మీద అందరికీ సుపరిచిత మీద ఒకవైపు కాలువ ఉంది, మరొకవైపు కాలువ లేకపోతే దాదాపుగా 26-27 లక్షల రూపాయలతో కాలువ నిర్మిస్తామన్నారు. ఏ వార్డులోనే ఎస్టీ వారి నివాసం ఉండే చోట ఎప్పటి నుంచో రోడ్డు అడుగుతూ ఉంటే 7 లక్షలతో రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇదే విజయనగరం వీధికి ఎండింగ్ పాయింట్లో 4-5 లక్షల రూపాయలతో మరొక కాలువ నిర్మిస్తారు. ఎన్ని కలిపితే దాదాపుగా 35 లక్షల రూపాయలతో కాలువ రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు కట్టేసినాం. పన్నెండు కూడా ఇమీడియట్గా మొదలు పెడతా ఉన్నాం. ఇది ఒక్క చోటనే కాదు, 41 వార్డులకు సంబంధించి ప్రతి వార్డులోనూ 40 లక్షలకు 50 లక్షలకు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు చేసినారు. ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధి. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అభ్యర్థించిన పిమ్మట ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి పట్టణానికి ఆయన ఇచ్చిన అభివృద్ధి పనులు 520 కోట్ల రూపాయలు. 520 కోట్లు. ఒకటి, పాత పైప్ లైన్ మార్చవని కొనియని, పారిశుద్ధాన్ని అదుపులో ఉంచడానికి 5 కాలువలను ఆధునీకరించమని అనేది, నూతన మార్కెట్ నిర్మించమని, బస్టాండ్ను రీమోడల్ చేయమని చెప్పి కోరడం, ఐఫోన్ ఇది ఐఫోన్ Yeah.
గవర్నమెంట్ హాస్పిటల్కి మరింత వైద్య సేవలు 60 కోట్ల రూపాయలు అందించడం వల్ల వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 165 కోట్ల రూపాయలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కావాలని కోరడం, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కావాలని మేము కోరడం. మేము కోరిన ఈ అన్ని కోరికలను కూడా 520 కోట్ల రూపాయలతో ఆమోదం తెలపడం, గవర్నమెంట్ వారు జీవో కూడా ఇష్యూ చేయడం, టెక్నికల్ శాంక్షను అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా అయిపోయి ఇప్పుడు కొన్ని పనులు టెండర్ ప్రక్రియ వచ్చి టెండర్ నోటీస్ కూడా ఇచ్చి టెండర్ కూడా వదిలారు, పైప్ లైన్ వదిలారు, పారిశుద్ధ 5 కాలువలకు సంబంధించిన కూడా టెండర్ వదిలారు, బస్ స్టాండ్ కూడా టెండర్ వదిలారు, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టెండర్ వదిలారు, మరొక 4 పనులకు మాత్రమే టెండర్ వదలాల్సింది, అది కూడా వదులుతారు. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని పొద్దులూరు పట్టణ ప్రజలు ఏమైతే అడిగినారో అడిగిన 520 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఆవిష్కరించబడతా ఉన్నాయి. అందరిలో పొద్దులూరు పురపాలక సంఘం నుంచి మా కౌన్సిలర్లు మా చైర్మన్ గారు సారథ్యంలో అడిగిన ప్రతి చోట అడిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తాను. మరొక చోట సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలు ప్రతి సందు గొంతును కూడా స్పష్టిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమము ఈ రాష్ట్రంలో తొక్కని గడప లేదు, కట్టని తలుపు లేదు. అర్హత కలిగిన ప్రతి పేదవారికి 87% సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. అందుకే ఒకవైపు సంక్షేమ పథకాల జాతర, మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాల పండగ, ఇదే రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. సత్యం పూర్వ 10 మందో 5 మందో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అసూయాగ్రస్తులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఆడిపోసుకునేంత మాత్రాన దాని గురించి ఆడిపోసుకుంటే ఏం జరుగుతుందంటే కదా, ఆకాశం పైన ఉమ్మి వేస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎవరైనా విమర్శన అస్త్రాలు సంధిస్తే సమాధానం ప్రజలే చెప్తారు. మా సంక్షేమం ఇదిగో, మా అభివృద్ధి ఇదిగో, ఈ పాలనలో మా నిష్పక్షపాతగా మాకు దక్కిన అభివృద్ధి ఇది, మేము ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, ఎవరిని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మా రాజకీయ పలుకుబడితో కానీ ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకొని కానీ దళారి వ్యవస్థ ద్వారా మేము లంచం ఇచ్చి కానీ ఒకరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి కానీ సంక్షేమాన్ని మేము అందుకోలేదు. పేదరికాన్ని అర్హత తీసుకున్న ఈ ప్రభుత్వం పిలిచి మాకు పిల్లనిచ్చినట్టు సంక్షేమాన్ని అందిస్తారు జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పి 90% ప్రజలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 5 మంది 10 మంది అసూయాగ్రస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడే మాటల వలన మాకు మా పార్టీకి వచ్చిన నష్టం లేదు. మా బలం అంటే ఏం జరుగుతుందంటే కదా, ఆకాశం పైన ఉమ్మి వేస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎవరైనా విమర్శన అస్త్రాలు సంధిస్తే సమాధానం ప్రజలే చెప్తారు. మా సంక్షేమం ఇదిగో, మా అభివృద్ధి ఇదిగో, ఈ పాలనలో మా నిష్పక్షపాతగా మాకు దక్కిన అభివృద్ధి ఇది, మేము ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, ఎవరిని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మా రాజకీయ పలుకుబడితో కానీ ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకొని కానీ దళారి వ్యవస్థ ద్వారా మేము లంచం ఇచ్చి కానీ ఒకరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి కానీ సంక్షేమాన్ని మేము అందుకోలేదు. పేదరికాన్ని అర్హత తీసుకున్న ఈ ప్రభుత్వం పిలిచి మాకు పిల్లనిచ్చినట్టు సంక్షేమాన్ని అందిస్తారు జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పి 90% ప్రజలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 5 మంది 10 మంది అసూయాగ్రస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడే మాటల వలన మాకు మా పార్టీకి వచ్చిన నష్టం లేదు. మా బలం జనం, మా బలం మా జెండా, జెండా మాదే, జనం మాదే. చాలా ప్రశాంతంగా ఈరోజు ఎందుకు